ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. అందరూ నమస్కారం. మరి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ల్యాండ్ పూలింగ్ చేసి విశాఖపట్నంలో ఇళ్ల పట్టాలు ఇవ్వాలని 25/1/2020 జీవోఎంఎస్ నంబర్ 72 ఇవ్వడం జరిగింది. ఒక 6116 ఎకరాలకి అసైన్ ల్యాండ్స్, గవర్నమెంట్ ల్యాండ్స్ ఎంక్రోచ్మెంట్లో ఉన్నాయి. అలాగే వేకెంట్ ల్యాండ్స్ మరి 59 విలేజెస్, 10 మండలాల్లో నోటిఫికేషన్ ఇస్తే దాన్ని కొంతమంది పెద్ద మనుషులు, మన రాజకీయ పక్షాలు చెందినటువంటి మా రాజకీయ ప్రత్యర్థులు అనవచ్చు, ఈ 180,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే విశాఖపట్నంలో ఎక్కడ వైఎస్ఆర్సిపి మంచి పేరు వస్తుందో, ఎక్కడ మా నాయకుడు జగన్మోహన్ గారు మంచి పేరు వస్తుందో అని ఒక దుర్బుద్ధితోటి, ఒక రాజకీయ కుట్రతోటి ఇళ్ల పట్టాలను అడ్డుకునే విధంగా వీళ్ళు కోర్టుకు వెళ్ళటం, మరి ఆ కోర్టు కూడా అసలు వీళ్ళు పిల్లడానికి అర్హత లేదు అని కోర్టు తీర్పు ఇవ్వటం హర్షణీయం. దాన్ని స్వాగతిస్తున్నాం. ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, ఈ రాష్ట్రంలో ఏ మంచి కార్యక్రమం చేద్దామన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ మరి వారి అనుచరులు కానీ ఏదో ఒక రూపేణా అడ్డుకోవటం, బుడచల్లటం, మళ్ళీ లేనిపోయిన రూమ సృష్టించడం జరుగుతుంది. ఇది ఎంతవరకు పద్ధతి మనం ఆలోచించుకోవాలి. మరి రాష్ట్ర వ్యాప్తంగా మనం 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. జగనన్న కాలనీలు, వాటిల్లో ఇంటి పట్టాలతో పాటు ఆ కాలనీల్లో రోడ్లు, మంచినీరు, కరెంటు ఇవన్నీ కూడా సదుపాయాలు డెవలప్ చేసి ఇస్తారని చెప్పడం, మరి హౌసెస్ ఫస్ట్ ఫేజ్లో 15 లక్షల పైగా హౌసెస్ గ్రౌండ్ అవ్వటం, అది చాలా వేగంగా నిర్మాణం జరుగుతున్న సంఘటన మీద తెలుసు. కానీ విశాఖపట్నంలో ఈ కోర్టు కేసు వల్ల మరి సుమారు ఎంతమంది లబ్ధిదారులంటే 183,000 మంది లబ్ధిదారులు, వారిలో అనకాపల్లి నుంచి 6,000 మంది ఉన్నారు, భీమిపట్నం నుంచి 5,000 మంది ఉన్నారు, మరి జోన్1లో 32,000, జోన్2లో 23,000, జోన్3 జీవీఎంసీ 21,000 మంది ఉన్నారు, జోన్4 35,000, జోన్5 36,000, జోన్6 19,000, మొత్తం 182,000 మంది లబ్ధిదారులు. వీళ్ళందరికీ కూడా ఇల్లు లేనివాళ్ళు. మరి వీరందరికీ కూడా ఆనందపురంలో 1,500 ఎకరాలు, భీమిలి 486 ఏకర్స్, పద్మనాభంలో 500 ఏకర్స్, సబ్వరం 300 ఎకరాలు, ఎందుర్తి లో 350, పరవాడలో 300 ఎకరాలు, గాజువాకలు 58 ఎకరాలు, గదిగంటాడులో 159 ఎకరాలు, నడిపూర్లో, విశాఖపట్నం రూరల్లో 100 ఎకరాలు, అనకాపల్లిలో 1,500 ఎకరాలు, ఇలా మొత్తం 616 ఎకరాలు మరి ల్యాండ్ పూలింగ్ చేసి 72,000 చెప్పిన వాళ్ళకి ఇవ్వాలని నిర్ణయించడం, దానికి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటాం జరిగింది. వీళ్ళందరికీ ఇల్లు ఇవ్వడమే కాదు, అక్కడ కాలనీలో రోడ్లు కానీ మంచినీళ్ళు కానీ కరెంట్ సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తుంది. అలాగే రైతుల దగ్గర ఎవరి దగ్గర అయితే మరి ఈ భూమిని తీసుకుంటూ ఉంటుందో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్యాయం జరగకుండా అలాగే డెవలప్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడా కూడా దీంట్లో ఎలాంటి లాలూచి వ్యవహారం కానీ ఎలాంటి ఇవి కానీ లేదు. ఇలాంటి పూలింగ్ గతంలో చేసిన
కాబట్టి మీరు మొట్టమొదటి చూస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసినా కూడా ఏ పని చేసినా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత పారదర్శకంగా చేయటం ప్రతిదీ ఒక ట్రాన్స్పరెంట్ సిస్టంలో ఎలాంటి వివక్షత లేకుండా ఇప్పుడు ఈ 133,000 మంది అందరూ మా పార్టీ వాళ్ళు లేరు ఈ లబ్ధిదారులు అన్ని పార్టీ వాళ్ళు ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు బీజేపీ ఉన్నారు జనసేన ఉన్నారు కమ్యూనిస్ట్ అందరూ ఉన్నారు సో ఈ రోజున వాళ్ళ పార్టీ ఏంటి వాళ్ళ కులం ఏంటి మతం ఏంటి ప్రాంతం ఏంటి చూడకుండా వాళ్ళు మా పార్టీ ఓటేసల్లో చూడకుండా ఎవరైతే అర్హత ఉందో అర్హత ఉన్నటువంటి అర్హత ప్రాతిపదికగా ఈ రోజున వీళ్ళు ఎలక్షన్ జరుగుతుంది ఈ మా అధికారులు ఆ ప్రాసెస్లో నిఘ్నమై ఉన్నారు తప్పనిసరిగా మరి ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకునే ఈ కార్యక్రమాన్ని ఘనంగా మరి ఈ నెలలో కానీ వచ్చే నెలలో కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ గారు చేతున్నది కానీ ప్రారంభించడం జరుగుతుందని తెలియజేసినందుకు నేను సంతోషిస్తున్నాను దయచేసి ఇప్పటికైనా మన ప్రధాన ప్రత్యక్ష నాయకుడు చంద్రబాబు గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మీరు దయచేసి మీకు రాష్ట్ర అభివృద్ధిలో మాకంత బాధ్యత ఉంది మీకు అంత బాధ్యత ఉంది ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు మీకు వీరుండే సహకరించండి లేకపోతే మీరు గమ్మున ఉండండి కానీ ఇలా ప్రతిదాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయొద్దని విజ్ఞప్తి చేస్తాను ఇంగ్లీష్ మీడియం ఉన్నారు ఇంగ్లీష్ మీడియం పెడితే ఏమన్నారు హేళన చేశారు అందరు కూడా వీళ్ళు స్కూల్స్లో ఇదే లేదు ఇంగ్లీష్ మీడియం ఎందుకు వెళ్తాను మరి ఇవాళ పక్క రాష్ట్ర తెలంగాణ గవర్నమెంట్ చూసాం నెక్స్ట్ నుంచి నెక్స్ట్ నుంచి కేసీఆర్ గారు మన తెలంగాణ గవర్నమెంట్లో అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఇంగ్లీష్ పెట్టాలని జీవుకుంటుంది అలాగే స్కూల్స్లో నాడు నోడి పెడితే హేళన చేశారు మరి గత సంవత్సరం చూసుకున్న అడ్మిషన్లో ఈ కరోనా టైంలో కూడా ఈ కార్పొరేట్ స్కూల్స్ కంటే కూడా ప్రైవేట్ స్కూల్స్ మరి చాలా ఫీజులు సెలెక్ట్ చేయడం మన విషయం నాకు తెలుసు ఆ ప్రైవేట్ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్లో అడ్మిషన్ తీసుకోకుండా ఈ గవర్నమెంట్ స్కూల్స్లో 150,000 మంది అదనంగా పిల్లలు జాయిన్ అవ్వడం మనం చూసి మా చంద్రబాబు హై స్కూల్ అవుతుంది నేను చూసి మధురవాడలో అక్కడ అడ్మిషన్ లేక రిజెక్ట్ చేయడం కూడా జరుగుతుంది మరి ఇప్పుడు చూసాం అది అసలు కళ్ళ కూడా ఊహించదా గవర్నమెంట్ స్కూల్స్ అంత డిమాండ్ ఉంటుంది అడ్మిషన్స్ కోసం అడ్మిషన్ సీట్లు దొరక నో వేకెన్సీ బోర్డు పెడతారని ఊహించదా అంటే మరి ఆయన విద్య అలా వైద్యం మన కరోనా టైంలో చూసారు మీ అందరూ అత్యధిక టెస్టులు చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి ప్రతి మండలానికి ఒక పిహెచ్సీ ఉండాలని పాలసీ తీసుకొచ్చారు అన్ని మండలాలు పిహెచ్సీ పెట్టిస్తున్నారు ఉన్న మండలాల్లో ఎక్విప్మెంట్ కానీ డాక్టర్స్ని అపాయింట్ చేయటం కరోనా టైంలో కూడా కొన్ని వేల మంది డాక్టర్స్ని అపాయింట్ చేశారు మరి అతి తక్కువ ప్రాణ నష్టం జరిగే విధంగా మరి కరోనా గురించి అన్ని చర్యలు తీసుకున్నారు మరి విద్యలో కానీ వైద్యంలో కానీ అలాగే పేదవాడికి మరి రోటీ కప్పడం మాకు కాదు తినడానికి తిండి కట్టుకుంటానికి బట్ట ఉండటానికి ఇల్లు ఈ ఉండటానికి ఇల్లు గురించే 31 లక్షల మందికి ఇళ్ళ పట్టాలు ఇవ్వటం గతంలో ఇల్లు పట్టాలంటే ఏదో ఊరు బయట ఇచ్చి వదిలేసేవాడు కానీ ఇప్పుడు ఏంటి జగనన్న కాలనీలు ఒక ఊళ్ళు కట్టిస్తున్నారు ఆ జగనన్న కాలనీలో మా దగ్గర వెల్లంకన విలేజ్ ఉంది అక్కడ గజం 30,000 ఉంది అని 70 లక్షలు అంటే మీరు లెక్క ఏంటి 70 గజాలు అంటే 30 20 లక్షలు 20 లక్షలు ఇది ఇంటి స్థలం కట్టించడం మరి ఇవ్వటం అంటే అక్కడ ఆ ఇంటి స్థలానికి ఏదో స్థలం చదివటం కాదు దానికి కావాల్సిన రోడ్డు మంచినీళ్ళు కరెంటు అక్కడ కావాల్సినటువంటి స్కూల్ కానీ హాస్పిటల్ కానీ ఒక 400 ఇల్లు ఇచ్చాం అక్కడ 400 అంటే 4 వేసుకుని 1,600 మంది అంటే ఒక పంచాయతీ వచ్చేస్తుంది మేజర్ పంచాయతీ రాబోయే 5 ఇయర్స్లో అక్కడ కొత్త గ్రామం వస్తుంది అన్ని సదుపాయాలు అంటే చాలామంది అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు మరి దాని అభివృద్ధి అంటారా ఇంకేమంటారా అర్థం కాదు 31 లక్షల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చామంటే అది మహిళల పేరున 31 లక్షలు నిండు 4 తీసుకుని ఎంతమంది సుమారు 1,20,000 మంది ప్రజలకి మేలు చేకూరుతుంది కదా 1,20,000 మందికి మరి ఇలా బాగా ఇల్లు ఇచ్చాము వాళ్ళందరూ ఇల్లు కట్టుకుంటున్నారు మరి వాళ్ళందరికీ ఇలా జగనన్న కాలనీలు వస్తున్నాయి అక్కడ రోడ్లు మంచినీళ్ళు కరెంటు విద్యా వైద్యం అని అందిస్తున్నాం అంటే మరి ఇల్లు కట్టుకుంటే సిమెంట్ కావాలి స్టీల్ కావాలి ఇసుక కావాలి దానికి మనుషులు కావాలి వీళ్ళందరికీ మరి పని కల్పించినట్టు కదా అది అభివృద్ధి కాదా అభివృద్ధి కుంటుపడిపోయింది అంటే ఇది ఫ్యాషనే పత్రపడి అభివృద్ధి కుంటుపడిపోయింది ఏం కుంటుపడిపోయింది అంటే అర్థం కాదు అభివృద్ధి అలాగే ప్రతి గ్రామంలో కూడా సచివాలయాలు ఎన్ని చూడండి ప్రతి గ్రామం ఏ గ్రామానికి వెళ్ళినా చక్కగా రోడ్లో సచివాలయం ఉంటుంది ఆర్బికే ఉంటుంది
వెల్నెస్ సెంటర్ మిల్క్ ప్రాసెసింగ్ సెంటర్. ఎప్పుడన్నా మనం చూసామా, గతంలో నేను కూడా ఎమ్మెల్యే చేశాను 2014 మధ్యలో. అవి ఎమ్మెల్యే చేసినప్పుడు ఏదైనా మన మన పంచాయతీ ఆఫీస్కి బిల్డింగ్ కావాలంటే పెద్ద పంచాయతీరాజ్ మినిస్టర్ చుట్టూ తిరిగి సీఎం దగ్గర వెళ్ళి పెద్ద పేరు చేసి 10 లక్షలు తెచ్చి పంచాయతీ బిల్డింగ్ కడితే చాలా గొప్ప కింద ఉండేది. అలాంటిది వాళ్ళ కొన్ని వేల పంచాయతీల్లో సచివాలయ బిల్డింగు, రైతు భరోసా కేంద్రం, మరి హాస్పిటల్లో వెల్నెస్ సెంటర్, మిల్క్ ప్రాసెస్ సెంటర్, ఏది ఎవరి చుట్టూ జరగకుండానే అంటే ప్రభుత్వమే. మరి బిల్లులు అంటారు చాలామంది, మా బిల్లులు చెల్లించట్లేదు. మొన్నే 500 కోట్ల రూపాయలు ఇచ్చారు ఈ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఈ వెల్నెస్ సెంటర్స్, మిల్క్ ప్రాసెసింగ్ సెంటర్లు అవి చేశారు. అలా నెక్స్ట్ రోడ్లు, ఈ రోడ్లు గురించి కూడా ఎవరో చేస్తున్నారు, రోడ్లు డ్రైన్స్ చేసుకోమని చెప్పారు. రేపు ఈ బడ్జెట్లో మనం పెట్టారు, రేపు ఆ రోడ్ల గురించి కూడా బిల్స్ రిలీజ్ చేస్తామని చెప్తారు. తప్పనిసరిగా రోడ్లు కూడా పంచాయతీరాజ్ రోడ్లైనా ఆర్ఎండి రోడ్లైనా ఏదైనా కూడా చేయడం జరుగుతుంది. అంటే ఏదో ఒకటి ఇంకా సంక్షేమం గురించి చెప్పవలసిన లేదు. సంక్షేమంలో నేను అనుకుంటాం మన రాష్ట్రం చేసిన సంక్షేమం దేశంలో ఏదైనా రాష్ట్రం కూడా చేయలేదు. ఒక విద్య తీసుకుందాం, 2000 కోట్ల రూపాయలు విద్యా దీవెన, 2000 కోట్ల రూపాయలు వసతి దీవెన, మరి అంతకుముందు బకాయిలు చంద్రబాబు నాయుడు రెగ్గొట్టు పోయాడు అయ్యో 2000 కోట్ల రూపాయలు, అలాగే అమ్మఒడి ఎవరి 600 కోట్లు, ఇలా సింహభాగం 30000 కోట్ల రూపాయలు, ఇప్పుడు 35 వేల చెలుకు ఎప్పుడు ఖర్చు పెట్టల, 45 వేల కోట్లేమో వ్యవసాయానికి. ఇప్పుడే మనం చూసామా ఈ రైతు భరోసా కేంద్రాల్లో టైంకి విత్తనాలు ఇవ్వడం కానీ, ఎరువులు ఇవ్వడం కానీ, మళ్ళీ పండిన పంట కొనుక్కుంటాం కానీ. ఇవాళ ఎన్నిసార్లు మీరే టీవీలో పేపర్లో వేసేవాడు, ఉల్లిపాయలు కొంటలేదు, టమాటా కొంటలేదు, రోడ్డు మీద బారేస్తున్నారు, గిట్టుబాటు ధర లేక. ఈ 3 సంవత్సరాల కాలం అక్కడ జరిగింది అది. విద్య, వైద్యం, వ్యవసాయం, అలాగే ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నైనా ఆయన ఉద్దేశం ఒకటే, ఈ రాష్ట్రంలో ఇన్ని మంచి పనులు చేయడానికి పెద్ద అనుభవం కాదు కావాల్సింది, పెద్ద వయసు కూడా కావాల్సింది. నేను చంద్రబాబు చెప్తారు ప్రతిసారి, నాది 40 ఏళ్ళు ఇండస్ట్రీ, పెద్ద అనుభవం చెందిన దేశంలోనే పెద్ద ఇది ఉందని. మనిషికి కావాల్సింది పెద్ద మనసు ఉండాలి ఇవన్నీ చేయాలని. అలాంటి పెద్ద మనసు నాయకుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఈ కార్యక్రమాలను చేయగలుగుతున్నారు. చెప్పండి, వీటిల్లో ఎక్కడైనా వివక్షిస్తుందా పోనీ? ఇప్పుడు మా దగ్గర 64-68 పంచాయతీలు ఉన్నాయి. 68 పంచాయతీల్లో ఒక 7 పంచాయతీలు వచ్చారు టీడీపీ వాళ్ళు. అక్కడ కూడా ఇచ్చాము మేము, సచివాలయం బిల్డింగ్ ఇచ్చాం, రైతు భరోసా కేంద్రం ఇచ్చాం, వెల్నెస్ సెంటర్ ఇచ్చాం, మిల్క్ ప్రాసెస్ సెంటర్ ఇచ్చాం, అక్కడ అన్ని పథకాలు ఇస్తున్నాం మేము. ఎక్కడ నాకేమో చెప్పండి. అలా జీవీఎంసీ 9 వార్డులు ఉన్నాయి, 61 వార్డులు మేము గెలిచాం, కొన్ని వార్డులు మేము గెలవాలా? ఏ వార్డులో కూడా ఎక్కడ పథకం ఆపామా, అభివృద్ధి ఆపామా, సంక్షేమం ఆపామా? ఇది ఒక హెల్ప్. రెండోది, చాలామంది కొత్త స్లోగన్ తీసుకొచ్చారు ఏంటంటే మధ్యన ఏదో రాజధాని ఆగిపోయిందని. మా విధానం ఒకటే, మన దగ్గర 3 ప్రాంతాలు ఉన్నాయి. గతంలో మనం ఏం చేసాం, మన సంపదను తీసుకెళ్ళి ఒక చోట కేంద్రీకృతం హైదరాబాద్ పెట్టాం. హైదరాబాద్ పెట్టడం వల్ల రాష్ట్రం వెళ్ళిపోయింది, హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వెళ్ళిపోయింది, మన రాజధాని లేకుండా పోయింది. పరిశ్రమలు కానీ, విద్యా సంస్థలు కానీ, ప్రైవేట్ రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ హైదరాబాద్ చుట్టుపక్కల ఆ రాష్ట్రం వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడేసిన కొంగళ అన్నట్టు మళ్ళీ బ్యాక్ టు పేరుని వచ్చారు. మళ్ళీ ఈ ఎప్పుడు కూడా ఈ 50 ఏళ్ళ తర్వాత మళ్ళీ అదే తప్పు చేస్తే మళ్ళీ రేపొద్దున ఎవరో కొంతమంది లేవచ్చు, 30 ఏళ్ళ తర్వాత, 40 ఏళ్ళ తర్వాత, 50 ఏళ్ళ తర్వాత. ఒక ఆయన లేచి ప్రత్యేక ఉత్తరాంధ్ర కావాలంటాడు, ఒక ఆయన లేచి ప్రత్యేక రాజ్యసభ కావాలంటాడు. ఈ బీజేపీ వాళ్ళే చెప్పారు మొన్న, ఈ బీజేపీ వాళ్ళు 2 నెలలు మన ఏం చెప్పారు వాళ్ళు, ఒకసారి అసలు రాయలసీమ వదిలేశారు, ఒక ప్రత్యేక రాయలసీమ ఉండి రాయలసీమ పుట్టిన చంద్రబాబు నాయుడు కానీ, రాయలసీమలో పుట్టిన జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాయలసీమ అభివృద్ధి చేయట్లేదు. అసలు ప్రత్యేక రాయలసీమని 1 hour 2 hours చెప్పారు. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు, మళ్ళీ మాకు అపరాధం కూడా రాయలసీమ వాళ్ళు చెప్తున్నారు. మేము న్యాయ వ్యవస్థ పట్ల, కోర్టుల పట్ల మా నమ్మకం ఉంది, గౌరవం ఉంది, కాదంటలేదు. అట్ ద సేమ్ టైం ప్రజా న్యాయస్థానం కూడా ఉంది కదా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే ప్రభుత్వం ఇది. మాకు ప్రజలు ఇడుగులు పోయానికి ఇచ్చేపురం వరకే 1 sided మెజార్టీ తోటి ఒక సర్పంచ్ ఎలక్షన్ అయినా, ఎంపీటీసీ అయినా, జెడ్పీటీసీ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, అన్నీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలిపిస్తున్నారు. గెలిపించినప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడంటే, మరి ఆయన ఎలాంటి స్వార్థం లేకుండా ఈ 3 ప్రాంతాలు అభివృద్ధి చేయాలి, 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేస్తే మళ్ళీ 20 ఏళ్ళ తర్వాత, 30 ఏళ్ళ తర్వాత మనలో మధ్యన ఈ ప్రాంతీయ వైషమ్యాలు రావు,
ఆయన ఒక మంచి ఉద్దేశంతో ఆయన అమరావతి తీసేస్తామని చెప్పలేదు. అమరావతి ఉంటుంది, అమరావతి అభివృద్ధి చేస్తాం, అక్కడ శాసన రాజధానికి అభివృద్ధి చేస్తాం. దమరావతితో పాటు అమరావతి వ్యత్యాసం చెప్తారు అనుకోవచ్చుకోండి. అమరావతితో పాటు విశాఖపట్నం కర్నూలు కూడా అభివృద్ధి చేస్తామని చెప్తున్నాం. దానికి కూడా చలవలు పర్వాలేగా వాళ్ళు ఏదో కేకులు కట్ చేసుకుంటాం, మిఠాలు పంచుకుంటాం. నేను ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారిని, ఓకే మీరు అమరావతి స్టాండ్ కట్టిపోయి ఉన్నారు, విశాఖపట్నం మీరు 4 MLA గెలిపించారు మన ఎలక్షన్లో, మరి మీ ఎమ్మెల్యే రాజీనామా చేయమనండి. అంటే విశాఖపట్నంలో జనాలకి ఏంటి మీ ఓట్లు కావాలి, విశాఖపట్నం ఉత్తరాంధ్ర సీట్లు కావాలి, రాజధాని మాత్రం నువ్వు తీసుకెళ్ళి నీ సామాజిక ఉన్న దగ్గర లేదా నీ మనుషుల దగ్గర నీ భూముల దగ్గర బినామీ భూములు ఆడ పెట్టుకుంటాను. ఎంతవరకు న్యాయం చంద్రబాబు గారు చెప్పండి. సో మేము చెప్పుకోలేదు ఒకటే, అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేయాలి అన్నది ఈ ప్రజల ఆకాంక్ష. మళ్ళీ 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళ తర్వాత మళ్ళీ వేర్పడవాద ఉద్యమాలు రావటం, మళ్ళీ ప్రాంతీయ వైషమ్యాలు రావటం, మళ్ళీ వీళ్ళు ఒక ఆయన ప్రత్యేక రాయలసీమని, ఒక ఆయన ప్రత్యేక ఉత్తమాంధ్రాని, ఒక ఆయన ప్రత్యేక కోస్తా అని ఇలా చేస్తే మళ్ళీ కథ మొదలుకు వస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేయాలి. ఇప్పుడు మా నాయకుడికి కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ గారికి కానీ ఎలాంటి స్వార్థం లేదు. ఆయన కానీ స్వార్థం అని తీసుకుని కడపలో పెట్టుకున్నాడు కదా క్యాపిటల్, విశాఖపట్నం నుంచి పెడతాడు ఆయన. సో ఆయన ఒక రాష్ట్రానికి తండ్రిలాగా ఆలోచిస్తున్నాడు ఆయన 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలని. చంద్రబాబు గారు మాత్రం రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడు కాకుండా 69 గ్రామాలకు ప్రతిపక్ష నాయకులుగా ఆలోచిస్తున్నాడు. అంటే మిగిలిన అవసరం లేదా? సో నేను కోరేది ఒకటే, అమరావతిని మేము ఎప్పుడన్నా తీసేస్తామని చెప్పామా? అమరావతిని అభివృద్ధి చేయమని చెప్పామా? ఎక్కడనే కానీ మా నాయకులు కానీ మేము కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ అమరావతి ఉంచుతూనే అమరావతితో పాటు మిగిలిన అభివృద్ధి చేస్తామంటే దాంట్లో తప్పదని నాకు అర్థం కావట్లేదు. సో కాబట్టి నేను కోరేది ఒకటే, మన రాష్ట్రం విడిపోయింది, విడిపోయిన తర్వాత చాలా ఇబ్బందులు ఉన్నాయి. మరి ఇబ్బందుల్లో ఇంకా మనం ఇలా మనం ఒకరికొకళ్ళు ఒకళ్ళేమో తానంటే ఒకళ్ళు తగ్గానంటే మరి కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. తప్పనిసరిగా ప్రభుత్వం చేసే ప్రజల కోసం చేసే మంచి కార్యక్రమాలు మీరు వీలుంటే సహకరించండి, లేకపోతే ఎలాంటి ఈ కుట్రల పని కుతంత్రాల పని అడ్డుకోవడం మంచి పద్ధతి కాదని. ఎందుకంటే ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా, గౌరవ ముఖ్యమంత్రులు ఏ కార్యక్రమం చేసినా అందరిని దృష్టిలో పెట్టి చేస్తారు. తప్పనొచ్చి వైఎస్ఆర్సీపీ నాయకుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీని దృష్టిలో పెట్టుకుని చేయరు. ఆయన ఉదాహరణ ఒకటే, చాలామంది మా నాయకులు కూడా ఉన్నారు ఏమని, సార్ మీరు అందరికీ పథకాలు ఇచ్చేస్తే ఎలాగండి, మరి మిగిలిన పార్టీ వాళ్ళు కూడా ఇది అవుతారంటే. ఆయన ఒకటే చెప్పాడు, నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని, రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రిని, వైఎస్ఆర్సీపీకి ముఖ్యమంత్రిని కాదు. సో ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర ప్రజలందరూ కూడా నా ప్రజలు. సో ఏ పథకం అమలు చేయాలన్నా అందరికి అమలు చేస్తాం. వాళ్ళ చొక్కా చూసో, వాళ్ళ కులం చూసో, వాళ్ళ పార్టీ రంగు చూసో ఉండదు. ఇప్పుడు నిన్న కూడా మనం చూసాం ఎమ్మెల్యేలందరికీ కూడా 2 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి నిధులు 175 మంది ఎమ్మెల్యేలకు ఇస్తానని చెప్పారు. అది అక్కడ అర్థమైపోతుంది మెకానిజం ఏంటనేది. సో ఈ రకంగా మరి అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. ఎవరో కూడా ఈ రాష్ట్రంలో నా పరిపాలన ఇబ్బందులు పడకూడదు అని సుమారు 30 రకాల పైగా పథకాలని ఆనాడు ఎలక్షన్లో ఇచ్చిన హామీలు కానీ, ఇవర హామీలు కానీ, నవరత్నాలతో పాటు వాళ్ళ కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ, మరి పార్టీ కానీ చూడకుండా, అంటే ఎలాంటి వివక్షత లేకుండా, రెండోది మన అవినీతి ఎలాంటి అవినీతి లేకుండా నేరుగా మరి ప్రజల వద్దకే ఈరోజు అందజేసే ఏకైక ప్రభుత్వంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. మరి దీని ద్వారా ఒక దేశానికే ఒక మార్గదర్శకంగా ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ గారు నిలిచారు అని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా 3 రాజధానులు కూడా సందర్భం వచ్చిందని చెప్తున్నాను. మరి ఇంగ్లీష్ మీడియం గురించి చెప్పారు, ఈరోజు మనం పెట్టిన పథకాలు చాలా పథకాలు మిగిలిన రాష్ట్రాలు కూడా అమలు చేయాలని ఆలోచిస్తున్నాం. ఈవెన్ కర్ణాటక నిన్న చూసాను తక్కువ పేపర్లో, కర్ణాటక ముఖ్యమంత్రి
జార్ఖండ్ ముఖ్యమంత్రి కూడా త్రీ క్యాపిటల్స్ పెట్టాలని ఆలోచిస్తున్నారు. దగ్గరంగా ప్యాపిటల్ లేదు, మీ ప్యాపిటల్ చూసాను. అలాగే ఈ సచివాలయ వ్యవస్థని, వాలంటీర్స్ వ్యవస్థని సాక్షాత్ ఒక సందర్భంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ప్రశంసించారు. మనం చూసాం అప్పుడు కూడా చాలా హేళన చేశారు, ఈ వాలంటీర్స్ని పెట్టినప్పుడు, సచివాలయాలు పెట్టినప్పుడు ఆ ఏమైనా కార్యకర్తలు ఉద్యోగాలు ఇచ్చుకుంటున్నారు, తప్పదు. మరి మన కరోనా సమయంలో వాళ్ళు ప్రాణాలు సైతం తెగించి 6 సార్లు సాధికార సర్వే చేయడం, కరోనా టెస్టింగ్ ట్రేసింగ్ ట్రీట్మెంట్లో వాళ్ళు చూపించిన ధైర్యం సాహసం వెలకట్లేదు. కాబట్టి ఇవాళ నిశ్చితంగా ఆయన అక్కడ తాడేపల్లిలో కూర్చొని పరిపాలించగలుగుతారంటే ఆ సచివాలయాలు వాలంటీర్ వస్తుంది పెట్టే ఏ పథకం పెట్టినా కూడా ఆయన ఏమనుకుంటున్నారో మనసులో ఏ పథకం అమలు చేయాలనుకుంటున్నారో నేరుగా ప్రజలతో తీసుకెళ్తున్నారు. ఒక బ్రిడ్జిలాగా ఉంది అంటే ఒకటే, చంద్రబాబు నాయుడు గారికి చాలా అనేది వయసు అయిపోయింది, ప్రజల గతంలో అవకాశం ఇచ్చారు 14 సంవత్సరాలు, మరి నాకు రాని మంచి ఆలోచనలు దీనికి వచ్చినాయి ఏంటి అని ఒక అసూయ, ద్వేషం, ఈర్ష తప్ప నుంచి నిజంగా మరి ఆయనకి ఏమీ కనిపించట్లేదు. ఈ రాష్ట్ర ప్రజల పట్ల ప్రేమ కానీ ఇది కానీ నేను కోరేది ఒకటే, దయచేసి ఇంకా ఇదేంటంటే విశాఖపట్నంలో క్యాపిటల్ పెడతామంటే 2-3 సార్లు రాశారు, విశాఖపట్నం అంత అనుకూలమైన ప్రాంతం కాదు, తుఫాన్ వచ్చి మునిగిపోతుందని రాశారు. విశాఖపట్నం తుఫాన్ వచ్చి మునిగిపోతే మరి విజయవాడ వరద వచ్చి కొట్టుకుపోతాం, వరదలో తుఫాన్లోనే వస్తానుంటాయి. ఇప్పుడు మునిగిపోయింది విశాఖపట్నం చెప్పండి, చెన్నై సముద్రం పక్కన లేదా, ముంబై చెన్నై సముద్రం పక్కన లేదా, కేరళ త్రివేంద్రం సముద్రం పక్కన లేదా. అంటే నేను కోరేది ఒకటే, ఇవాళ అభివృద్ధి అనేది అన్ని ప్రాంతాలు జరగాలి. అది జరగాలంటే మనం అన్ని ప్రాంతాలకి వనరులను విస్తృప్పు చేయాలి. ఎవరైనా చేస్తారు అదే, మన పక్క రాష్ట్రాలు చూసుకుంటే ఇప్పుడు త్రివేంద్రం క్యాపిటల్ అయినా కూడా కొచ్చిన త్రివేంద్రంతో పాటు ఈక్వల్గా డెవలప్ అయింది, ఇప్పుడు చెన్నైతో పాటు కోయంబత్తూరు ఈక్వల్ డెవలప్ అయింది. అంటే అసలు 3 ప్రాంతాలు అభివృద్ధి చేద్దామన్న ఆలోచన తప్పండి ఎట్లా నాకు అర్థం కాదు. అంటే వీళ్ళు ఎంతసేపు వెనకబడుతున్నారు చాలా ఉత్తరాంధ్ర వాళ్ళకి. కాబట్టి అది దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సో 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేది మా విధానం. అలాగే ఈ విశాఖపట్నం వరకు మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఎనలేని ప్రేమ ఉంది, ఒక అభిమానం ఉందండి. ఎందుకంటే విశాఖపట్నం ప్రజలు చాలా మంచివాళ్ళు, సౌమ్యులు. మరి ఈ విశాఖపట్నానికి భౌగోళికంగా చాలా వనరులు ఉన్నాయి. ఒక పక్కన అందరం సముద్ర తీర ప్రాంతం, 2 పోర్ట్లు ఉన్నాయి, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, ఒక టూరిజం పరంగా కానీ పారిశ్రామిక పరంగా కానీ మరి రేపు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది, వస్తా బీచ్ కాడర్ వేసుకుంటే మరి అన్ని రకాలుగా కూడా మిగిలిన రాష్ట్రాలతోటి, మిగిలిన రాష్ట్ర నగరాలతోటి బెంగళూరు కానీ చెన్నై కానీ వాటితో పోటీ పడగల సత్తా ఈ నగరాలకు ఉంది. కాబట్టి కొంచెం మనం దీన్ని పుష్టి చేసుకుంటే విశాఖపట్నాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. దీన్ని దయచేసి న్యాచురల్గానే డెవలప్ అవుతుంది విశాఖపట్నం. కాబట్టి విశాఖ అభివృద్ధిని మరి చంద్రబాబు గారు అడ్డుకోవద్దని నేను విజ్ఞప్తి చేస్తూ, ఈ ఎల్ల పట్టాలు అనేది ఒక మంచి ఫ్లాగ్షిప్ ప్రోగ్రాము, తప్పనిసరిగా 100,000 మంది అంటే ఇంటి నలుగు వేసుకుంటే 1-2 లక్షల మంది సుమారు లబ్ధి చేకూరే పథకం ఇది. మళ్ళీ దీనికి ఎలాగా మన కోర్టుకి వెళ్తే కోర్టు కొట్టేస్తుంది, మళ్ళీ దీన్ని ఎలా అడ్డుకోవాలి, మళ్ళీ దీన్ని ఎలాగా ఆపాలి, ఈ అన్ని ఇళ్ళని ఇచ్చేస్తే మళ్ళీ ప్రభుత్వం మంచి పేరు వస్తుందేమో అనే ప్రయత్నాలు దయచేసి చేయొద్దు అని ప్రజల తరఫున విజ్ఞప్తి చేయడానికి వచ్చాను. ప్రజలు కూడా ఇవన్నీ గమనించాలని నేను కోరుకుంటాను. ప్రజలు కానీ మేధావులు కానీ ఇవన్నీ గమనించాలి. ఎవరో అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం పోరాడుతున్నారు, ఎవరో కొన్ని ప్రాంతాల కోసం పోరాడుతున్నారు, మరి ఎవరో వాళ్ళ రియల్ ఎస్టేట్ భూమి కోసం తగ్గిపోతాయని భయపడుతున్నారు, ఎవరు రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాడుతున్నారో ప్రజలు ఇవన్నీ కూడా గమనించాలని మేధావులు ప్రజలు విజ్ఞుల్ని నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. మూడు రాజధానులు అన్నారు, మూడు రాజధానులు ఎవరు అడ్డుకోలేరు, ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి కదా.
కరెక్ట్ పాయింట్కి వచ్చారు. టెక్నికల్గా ఇప్పుడు మనం ప్రజాస్వామ్యంలో లెజిస్లేషన్ మనం ఉన్నాం, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, అలాగే మీ ఫోర్త్ స్టేట్ మీడియా, ఈ ఫోర్ ప్రజాస్వామ్యం నాలుగు నాలుగు పిల్లర్స్ ఉన్నాయి. సో లెజిస్లేషన్ చేసినప్పుడు కొన్ని టెక్నికాలిటీస్ ఉంటాయి, ఆ టెక్నికాలిటీస్ గురించి విత్డ్రా చేసుకుంటే జరిగింది. కానీ మా విధానాన్ని మేము ఉపసంహరించుకోవాలి. మా విధానం మొట్టమొదటి నుంచి కూడా మూడు రాజధానులు అభివృద్ధి వికేంద్రీకరణే. ఇక్కడ కూడా ద్వంద్వ విధానం ఉంది. చంద్రబాబు నాయుడు విషయంలో వికేంద్రీకరణ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు చూస్తే ఈ జిల్లాల 13 జిల్లాలని 26 జిల్లాలు చేశారు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని. నేను చాలాసార్లు అడిగాను మన లాస్ట్ మీటింగ్లో కూడా, చంద్రబాబు నాయుడు గారు మీరు చాలా సీనియర్ నాయకులు కదా, ఈ జిల్లాల పునర్విభజనకి మీరు అనుకూలమా వ్యతిరేకమా అంటే చెప్పలేదు. మరి ఆయన ఎంత అంటే అసలు కన్ఫ్యూజన్, ఆయన ఒక భ్రమంలో ఉంటాడు మనిషి. కుప్పంకి రెవెన్యూ తెచ్చుకోండి ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ప్రజలు అన్నిసార్లు 5 సార్లు 6 సార్లు గడిపించారు ఆయన. ఇవాళ మేము ఇచ్చాం మున్సిపాలిటీ తీసుకోలేదు అయితే. మరి జిల్లాలో పునర్విభజన చేసినప్పుడు అనుకూలం కాబట్టి వాళ్ళ మా అందరి అభిమాన నాయకుడు బాలకృష్ణ గారు, బాలకృష్ణ గారు మన వచ్చి అడిగారు కదా ఆయన హిందూపురం జిల్లా చేయమని అడిగారు కదా, మన చంద్రబాబు గారు చెప్పడం అడిగారా అంటే తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు గారికి విధానం అనేది లేదు. ఈ మూడు రాజధానులు చెప్తే వ్యతిరేకం ఉంటుంది అభివృద్ధి వికేంద్రీకరణకి. అదే అభివృద్ధి వికేంద్రీకరణకి జిల్లాలని 13 జిల్లాలు 26 జిల్లాలు చేసామంటే మాకు హిందూపురం జిల్లా ఏమంటుంది? అంటే అనేది ఏంటంటే విమర్శించడానికి కాదు, బాలకృష్ణ గారు అంటే మా మంచి మిత్రులు, ఆయన స్నేహితులు, ఆయన ఏమంటలేదు. ఆయన స్థానిక సహాయ సభ్యుడు అడిగాడు అంటే చంద్రబాబు గారి గురించి మాట్లాడుతున్నాం. చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీలో స్పష్టమైన విధానం తీసుకోకుండా ఆయన అయోమయానికి గురే మిగిలిన కూడా అవమానం గురి చేయడం ఒకటే ఎజెండా, ఆయనకి ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు రోజు రోజు పొరపడిపోతున్నాడు, ఇలాంటి మంచి మంచి ఆలోచనలు వస్తున్నాడు. ఇప్పుడు మనం న్యాయ వ్యవస్థ చెప్పాను కదా, న్యాయ వ్యవస్థ గురించి మనం ఇక్కడ చర్చించడం మంచిది కాదు. న్యాయ వ్యవస్థలో చాలా టెక్నికాలిటీస్ ఉంటాయి. ఇప్పుడు చాలాసార్లు మనం చూసాం ఒక కోర్టు ఇచ్చిన తీర్పును ఇంకో కోర్టు సవరించడం, ఒక బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్ కొంత మరి ఫుల్ బెంచ్ ఇచ్చేయడం, ఎన్నోసార్లు న్యాయ వ్యవస్థలో కూడా మరి పరిణామాలు ఉన్నాయి మనం అబ్జర్వ్ చేసాం గతంలో కూడా చూసుకుంటే. కాబట్టి దాని డీటెయిల్స్ మనం పోగానే దాన్ని గౌరవిస్తూనే ఏ రకంగా మనం ఈ న్యాయ వ్యవస్థనే లెజిస్లేషన్కి రెండింటికి క్లాష్ అవ్వకుండా ఇబ్బంది లేకుండా, వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనకి ఇబ్బంది లేకుండా ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఈ మూడు రాజధానుల విధానాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, మరి అభివృద్ధి వికేంద్రీకరణ ముందుకు తీసుకెళ్ళాలి అన్నదానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. రేపు 2వ తారీఖు నుంచి మాత్రం మన జిల్లాలు మీ అందరూ తెలుసు 13 జిల్లాలు 26 జిల్లాలు అవుతున్నాయి. సో దానివల్ల ప్రజలకు కానీ మరి ముఖ్యంగా ఇవాళ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చిన, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చిన, ఈ 13 జిల్లాలు 26 జిల్లాలు చేసిన ఏంటి, రేపు మూడు రాజధానులు పెట్టిన దీంట్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ జగన్మోహన్ గారికి కానీ దీంట్లో ఒరిగేదేం లేదు. నిపేదన అంటే అదే ప్రజలు, అదే రాష్ట్రం, అదే పరిస్థితులు ఉంటాయి. కానీ ప్రజలకు మాత్రం రాబోయే జనరేషన్స్కి రాబోయే రోజుల్లో మరింత మెరుగైన పాలన, మరింత మెరుగైనటువంటి ఒక ఆత్మవిశ్వాసంతో కూడిన పరిపాలన అందించాలి, నిజాయితీతో కూడిన పరిపాలన అందించాలి అనే ఉద్దేశం తప్పనిచ్చి దీనికి ఏదో ఈ జిల్లాలు చేస్తేనో, మూడు రాజధానులు చేస్తేనో, లేకపోతే ఇంకోటి చేస్తేనో రాజకీయంగా మాకు ఏదో మేలు జరుగుతుంది కాదు. ఇప్పుడు మన మీ అర్థం చేసుకోవాల్సింది మనందరం కూడా, ఇప్పుడు అమ్మఒడి అనే పథకం ఉంది, సంవత్సరానికి 650 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది ప్రభుత్వం. వాళ్ళకి నోట్లు ఉంటాయి పిల్లలకి, ఎల్కేజీ పిల్లలు ఎప్పుడు పెద్ద అవుతారు, ఎప్పుడు ఓటేస్తారు అంటే ఇదే ఓట్ల కోసం సీట్ల కోసం ఆలోచించి చేసే నాయకుడు కాదు. అలా చాలా ఉన్నాయి పథకాలు చెప్తే మనం డిస్కస్ చేస్తే ప్రతిదాన్ని. చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ గారి తేడా ఏంటంటే చంద్రబాబు గారు ప్రతిదీ ఏం చేసినా దీనివల్ల మన రాజకీయ ప్రయోజనం ఏముంటుంది, దీనివల్ల మన పార్టీకి ఏం మేలు జరుగుతుంది, దీనివల్ల మన ఓట్లు పడతా లేదా అని చూసుకుంటాడు. కాబట్టి 5 ఏళ్ళకు ముందు ఎలక్షన్ ముందు వస్తాడు, అలాగని హామీలు ఇస్తాడు ఆయన. మనం కూడా చూసారు కదా పశువు పంకం అన్నాడు, 10 రూపాయలు ఇచ్చాడు నాకు అందరూ వేసేస్తారన్నాడు. ఏదైతే ప్రజలు అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలా చేయొచ్చు,
ఏది ఆ డ్వాక్రా మహిళలు విసుకున్నారా, డ్వాక్రా రుణమాఫీ కానీ లేదా డ్వాక్రా మహిళలు సున్నా పెట్టి ఇవ్వటం కానీ. కరోనా టైంలో మేము కూడా అనుకున్నాం, అరే ఈ టైంలో అంత అవసరమా, అందరూ లాక్డౌన్ అప్పుడు నిజంగా డ్వాక్రా మహిళలు డబ్బులు వేసినప్పుడు అయితే ఆ రోజు అప్పుడు లాక్డౌన్ ఉంది, అసలు మేము మీటింగ్ కూడా పెట్టే పరిస్థితి లేదు. జనరల్గా మేము ఏమన్నా ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తే పబ్లిక్ మీటింగ్ పెట్టుకుని చెప్పుకుంటాం కదా, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ. కానీ ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, మనం మాట ఇచ్చాం క్యాలెండర్ ప్రకారం నాలుగు నెలలో డబ్బులు వేస్తామని చెప్పాం, వేయాలి కరోనా ఉన్నా లాక్డౌన్ ఉన్నా ఏదన్నా కూడా అని అక్కడ బటన్ నొక్కి పడిపోయినాడు. ఆంధ్రప్రదేశ్ రాజధాని చెప్తాం, మేము చెప్పాం కదా మూడు రాజధాని అదే మళ్ళీ ఆ విధానంతో ముందుకెళ్తామని చెప్తున్నాను కదా. నేను చెప్పే అదే రవి గారు, మన ఆశయం గొప్పది, మన ఆలోచన గొప్పది, దాన్ని అమలు చేసే విధానంలో కొన్ని ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి, ఆ ఇబ్బంది అధిగమిస్తాం, త్వరలోనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటామని చెప్తున్నాం. ఓకే సరే, ఆవిడ వ్యక్తిగతంగా నాకు సోదరు లాంటిది, ఆవిడ అంటే చాలా గౌరవం నాకు. నేను చెప్పేది ఒకటే అడుగుతున్నా బీజేపీ నాయకుల్ని, కేంద్ర ప్రభుత్వం అప్పులు చేయలేదా, కేంద్ర ప్రభుత్వం అప్పులు లేకుండానే దేశాన్ని పరిపాలిస్తుందా చెప్పండి, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, వాళ్ళకి ఈ రాష్ట్రం పట్ల వాళ్ళు అభినందిస్తున్నారు, మన నాలుగు రాష్ట్రాల్లో వాళ్ళు విజయం సాధించారు, సంతోషం అభినందనలు. కానీ అట్ ద సేమ్ టైం నేనేమంటానంటే, ఆ బీజేపీ పాలిత రాష్ట్రాల పట్లే ప్రేమ చూపించకుండా దేశంలో బీజేపీయేతర రాష్ట్రాలు కూడా ఉన్న సమస్యల పరిష్కారంలో వాళ్ళు చిత్తశుద్ధి నిరూపించుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి, మన విశాఖపట్నానికి సంబంధించి రెండు సమస్యలు. మొట్టమొదటి చెప్తారు రైల్వే జోన్ గురించి, గత ఎంపీ కూడా చెప్పాను, రైల్వే జోన్ అనౌన్స్ చేశారు, ఇంతవరకు ఆచరణ తీసుకురాలేదు. రెండోది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది కొన్ని దశాబ్దాలుగా పోరాటం చేసి సాధించుకున్నది, మరి కొంతమంది ప్రాణాలు బలిదానం చేసుకున్నారు, కొన్ని వేల మంది రైతులు, మా అన్న ఇక్కడే ఉన్నారు ఎమ్మెల్యే గారు, కొన్ని వేల మంది రైతులు వాళ్ళు మరి త్యాగ ఫలితమే విశాఖ స్టీల్ ప్లాంట్. మిగిలిన స్టీల్ ప్లాంట్స్ వేరు, మన స్టీల్ ప్లాంట్ వేరు. పక్క రాష్ట్రాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్స్ ఉన్నాయి, బెలాయ్ స్టీల్ ప్లాంట్ ఉంది, అది ఎందుకు అమ్మట్లా? ఆంధ్రప్రదేశ్లో స్టీల్ ప్లాంట్ ఎందుకు అమ్ముతున్నారు అంటే ఆంధ్రప్రదేశ్లో అంత అలవుకు కాదండి, రూర్కెలా స్టీల్ ప్లాంట్ ఉంది, ఎందుకు అమ్మట్లేదు? ఇదేందుకు అమ్ముతున్నారు విశాఖపట్నం? దానికి మన రాష్ట్రం బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి. ఆ స్టీల్ ప్లాంట్ విషయంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండుసార్లు నేరుగా ప్రధానమంత్రి లెటర్ రాశారు, మా పెద్దలు విజయసాయిరెడ్డి గారు తీసుకెళ్లి, మా ఎంపీ గారు సత్యనారాయణ గారు అందరూ కూడా, మా ఎమ్మెల్యే గారు అందరూ తీసుకెళ్లారు, అక్కడ పార్లమెంట్లో సమయం శాఖ మంది కల్పించారు, పార్లమెంట్ లోపల పార్లమెంట్ లోపల బయట కూడా మాట్లాడడం జరిగింది. మంత్రిగా నేను కూడా ఎన్నో ఆళ్లతో పాటు ఉద్యమాల్లో కార్యాచరణలో పాల్గొన్నాం, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. దయచేసి బీజేపీ నాయకులు మా విజయం చూడే నాయన, మీరు మాకు సాయం చేయమని పర్లేదు కానీ ఉన్నాయి మాత్రం అమ్మే బాగుంది. ఏమంటే మనం పవన్ కళ్యాణ్ గురించి తక్కువ మాట్లాడదు మంచిది. ఇప్పుడు బీజేపీకి మిత్రపక్షం ఎవరు? పవన్ కళ్యాణా? మేమా? పవన్ కళ్యాణ్ తీసుకెళ్ళొచ్చు కదా, పవన్ కళ్యాణ్ బీజేపీ ఇద్దరు ఫ్రెండ్స్, ఎలయన్స్ లో ఉన్నారు వాళ్ళు. సార్ మీరు వెళ్తారా తర్వాత సంగతి, మిగిలిన వాళ్ళు వాళ్ళు తీసుకెళ్ళచ్చు కదా పవన్ కళ్యాణ్, అది కాదయ్యా, అది ఎప్పుడు ఆలోచిద్దాం సార్, అప్పుడు ఆలోచిద్దాం. ఇప్పుడు చెప్పేది నువ్వు మీరు ఎవరితో కాదు, స్టీల్ ప్లాంట్ విషయంలో మీ స్టీల్ ప్లాంట్ విషయంలో అబాండం వేయట్లే నీకు అందరు. చెప్తావా స్టీల్ ప్లాంట్ విషయంలో మీ అన్ని పార్టీలు కలిసి పనిచేసాం లేదు? ఆ రోజు జనసేన కూడా వచ్చారు, ఆ రోజు నా బీజేపీ తప్పు నుంచి అందరు పార్టీలు వచ్చారు. అదే పవన్ కళ్యాణ్ ఎలా తీసుకోవచ్చు కదా అంటే అనేది వాళ్ళని మాటలు చెప్పడం చాలా ఈజీ.
ఒత్తిడి చేయట్లేదని మీరు అనుకుంటున్నారా? ఎన్నిసార్లు పార్లమెంట్ లో మాట్లాడారు? ఎవరు అంటే మేము రాస్తాను ప్రేమలేఖ ఆయన రాస్తే సోదరా వాళ్ళ మాట. ఇప్పుడు వాళ్ళు సిపిఐ వాళ్ళు వచ్చారు, సిపిఎం వాళ్ళు వచ్చారు, అందరం కలిసి ఒక డైస్ మీద మాట్లాడడం కాదు. చేజిక్కించుకోవాలని కోరుకుంటున్నాం. స్టీల్ బ్రాండ్ ఎన్నాళ్ళు పోరాటం వచ్చింది తెలుసా నీకు? అప్పుడు మనం ముట్టలేదు అన్నవాడు అడుగు. దేనికైనా యుద్ధం అనేది మొదలుపెట్టిన తర్వాత కొంచెం ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. ముందు వాళ్ళ ఇంటి ఇల్లు చక్క పెట్టుకోమన్నది ఏం మాట్లాడదు స్వామి. వాళ్ళ మన రాష్ట్రాన్ని ఎంపీ ఉన్నారు వాళ్ళకి అసలు అది కాదు. పెడితే ఏమవుద్ది? గవర్నమెంట్ వాడు పడిపోద్దా? ఇవన్నీ అది కాదండి, రాజీ దృష్టికి లేదని ఎప్పుడు వాళ్ళ దృష్టిలో రాజకీయంగా సోదరా, రాజకీయంగా లక్ష మాట్లాడతాం. నేను చెప్పేది ఒకటే, రాజకీయాలు వేరు, స్టీల్ ప్లాంట్ ఇష్యూ వేరు. స్టీల్ ప్లాంట్ ఇష్యూ అనేది ఒక సెంటిమెంటల్ ఇష్యూ, మన ఆంధ్రులకు ఆత్మగౌరవ సమస్య. కాబట్టి దయచేసి స్టీల్ ప్లాంట్ ఇష్యూలో మనందరం కూడా ఎందుకు అడుగుతున్నాం కదా, అదే కదా చెప్పాను. ఇప్పుడు నువ్వు టాపిక్లు అయిపోయి మళ్ళీ ఇంకో టాపిక్ వెళ్ళిపోతున్నావు. ఇప్పుడు నువ్వు ఏదో ఎవరో బీజేపీ నాయకులు మాట్లాడారని చెప్తే బీజేపీ నాయకులు చెప్తున్నాను. మన రాష్ట్రంలో ఉండే బీజేపీ నాయకులకు ప్రథమ కర్తవ్యం రాష్ట్రానికి ఏం కావాలో చేయమని కోరుతున్నాం. అది చేయకుండా రాష్ట్రం మీద నిందలేస్తే కరెక్ట్ కాదని చెప్తున్నాను. కోటి రూపాయలు ఫైన్ ఏం కాదు. మీ అందరూ తెలుసు అర్బన్ ల్యాండ్ సీలింగ్ అనేది ఉంది. అప్పుడు చాలా మంది తెలుసో తెలియకో ఆ సీలింగ్ భూమిని కొనుక్కున్నారు. ఇవాళ చాలా మంది దాంట్లో పెద్ద పెద్ద బంగ్లాలు కూడా కట్టుకున్నారు. కానీ సీలింగ్లో ఉన్న భూమి ప్రభుత్వానికి చెందుతుంది, దాన్ని రెగ్యులరేషన్ పెట్టకపోతే సీలింగ్లో ఉన్న భూమి గవర్నమెంట్ భూమిలో బిల్లులు కట్టుకున్న ప్రభుత్వం పట్టించుకోవట్లేదని మీరే నిందిస్తారు. పోనీ దానికి సరే బిల్లులు కట్టేస్తున్నారు కదా, వాళ్ళ వికెట్ చేయించలేం, అది ఖాళీ చేయలేము ఆ జాగా. వాళ్ళని ఖాళీ చేపి వాళ్ళకే నష్టం, మనకే నష్టం. కాబట్టి దాన్ని రెగ్యులరైజ్ చేసుకుంటారేమో అని ఒక చట్టం తీసుకొస్తే దాన్ని కూడా మీరే మెసిస్తారు. మరి దాని సొల్యూషన్ ఏంటి? అది కాదండి, ఒక్కడ మాట్లాడండి దానికి. అరే ఒక నిమిషం, దానికి సొల్యూషన్ మీరు చెప్పండి. మీరు నువ్వు చెప్పే సొల్యూషన్ పోనీ గవర్నమెంట్. నేను చెప్పేది అదే, మేము చెప్పింది అర్థమైంది నీకు. ఒక నిమిషం, సీరియస్ అవ్వట్లా. కాదు సోదరా, అవును నేనే మిమ్మల్ని సీరియస్ అవ్వట్లా. ప్రభుత్వం విధానం తీసుకొచ్చింది ఎందుకని? ప్రభుత్వ భూమిలో ఆల్రెడీ పెద్ద బంగ్లా కట్టినప్పుడు ఆ బంగ్లాని ఖాళీ చేయవచ్చు జరగదు కాబట్టి దాన్ని రెగ్యులర్ చేయడానికి తీసుకొచ్చాం. సామాన్యుడు అది కాదండి, ఒక నిమిషం, సామాన్యుడు ఎవడు 500 గజాల్లో 700 గజాల బిల్డింగ్ కడతారండి? సామాన్యుడు కడతారండి? మీరు ఏం మాట్లాడుతున్నారు? అది ఓకే, తప్పనిసరిగా మా దృష్టి రాలేదు. వచ్చిన తర్వాత దాన్ని సమీక్షిస్తాం. ఓకే, ఎవరికైనా ఇబ్బంది ఉంటే, పేదవాళ్ళకి ఇబ్బంది ఉంటే తప్పనిసరిగా మీరు చెప్పారు. సిద్ధమవుతున్నారు, కార్యాలయ ఉగాది తీసుకొస్తా అంటున్నారు.
విషయం కూడా ఈరోజు కోర్టులోకి వెళ్ళింది. ఏమంటారు ఇప్పుడు? నేను చెప్పేది అదేనండి, ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ఏ విషయం మీద ఎవరైనా కోర్టు కలవచ్చు, కాదంటారు అవునా కాదు? సో మా ఇందాక మీకు చెప్పాము సార్ క్లియర్గా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, సచివాలయ గ్రామ సచివాలయాలు పెట్టినా, వాలంటీర్స్ పెట్టినా, జిల్లాలని 13 జిల్లాలు 26 జిల్లాలు చేసిన తర్వాత 3 రాజధానులు నిర్ణయించుకోవడం ఏదైనా ప్రజల అవసరాలకు ఉపయోగపడతాం తప్పనించి దాంట్లో ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు లేవని మీకు పదే పదే స్పష్టం చేస్తాను. కాబట్టి వాస్తవాలు ఏంటంటే ప్రజలు గమనించాలి. ఇవాళ జిల్లాలు అనేది ఎప్పటి నుంచో లాంగ్ పెండింగ్ ఇష్యూ, 40 ఏళ్ల క్రితం 10 జిల్లాలకు వచ్చింది, 40 ఏళ్ల తర్వాత రాలేదు, విజయనగరం జిల్లా వచ్చింది 70s. కాబట్టి ఈరోజు జనాభా పెరిగారు, ప్రజల అవసరాలు పెరిగినాయి. సో కాబట్టి ఈ జిల్లాలు పునర్వృద్ధి చేస్తే వాళ్ళకి అందుబాటులోకి అన్ని ఆఫీసులు వస్తాయి, అందరు ఆఫీసులు ఉంటారు. సో ప్రజలకు ఏదైనా పని ఉంటే ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం జిల్లా ఉంది, కొయ్యూరు ఎక్కడ ఉందో మీకు తెలుసు, 300 కిలోమీటర్లు కొయ్యూరు మండలం నుంచి ఇక్కడ రావాలంటే 6 అవర్స్ పడుతుంది, అవసరం అది? దాని మీద సైంటిఫిక్ కమిటీ చేశారు, ఆ సైంటిఫిక్ గానే చేశారు. ఓకే, మనం విశాఖపట్నం జిల్లా ఒకప్పుడు రాష్ట్రంలో రాష్ట్రపతి మీరు తలసి చెప్పిన మాట పర్యాటక పరంగా విశాఖపట్నం జిల్లా అనేది చాలా గొప్పది అండి. ఇప్పుడు విశాఖపట్నం జిల్లా 5 నియోజకవర్గాలకు పరిమితం అయిపోయింది, 5 6 6 6 జిల్లాలకి 6 నియోజకవర్గాలకి విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఆఫీసు పరిధి విస్తృతంగా ఉండేది, ఇప్పుడు జిల్లాకి ఒక కలెక్టర్ గారు వస్తున్నారు. ఈ జిల్లా పరిధిలో విశాఖపట్నం జిల్లా పరిధిలో మన పర్యాటక శాఖ పరంగా రాష్ట్రం మొత్తంగా చెప్పడం లేదు, విశాఖపట్నం జిల్లా అనేది పర్యాటక పరంగా చాలా గొప్పది అందరూ అనుకుని ఒప్పుకునే మాట. ఇప్పుడు పరిస్థితి చిన్నదైపోయింది సార్, 6 జిల్లాలకి 26 జిల్లాలో అతి చిన్నది ఏది అంటే విశాఖపట్నం జిల్లా అయిపోయిందా ప్రశ్న అయిపోయిందా? సో అది కూడా దానికి కూడా ఆన్సర్ భౌగోళికంగా అని చెప్పింది కరెక్ట్, కానీ జనాభా పరంగా 23 లక్షలు ఉన్నారు, జనాభా పరంగా 3rd biggest స్టేట్లో ఈ డిస్ట్రిక్ట్. తర్వాత 6 నియోజకవర్గాలు చెప్పారు అది, 6 నియోజకవర్గాలు కూడా రేపు రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గాలు కూడా బైఫర్కేషన్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా భీమిలి నియోజకవర్గం ఉంది, 3,40,000 మంది ఉన్నారు ఓటర్లు, నేను 2009లో పోటీ చేసిన ఎమ్మెల్యేగా అప్పుడు 2,70,000 అంటే ఈ 12 సంవత్సరాల్లో ఒక 60-50-60,000 పెరిగారు. మా అన్న గాజువాక నియోజకవర్గం ఉంది, 3,35,000 మాత్రం 5,000 డిఫరెన్స్, రాష్ట్రంలో 2 నియోజకవర్గాలు ఇవి 2 పెద్ద. సో ఇవన్నీ కూడా 2 నియోజకవర్గాలు అవుతాయి. కాబట్టి నియోజకవర్గాలు పెరుగుతాయి, జనాభా పెరుగుతారు, భౌగోళికంగా చిన్నదైనా జనాభా పరంగా కానీ తర్వాత ఫెసిలిటీస్ పరంగా కానీ విశాఖపట్నానికి ఏమాత్రం కూడా తగ్గదు. మళ్ళీ దాన్ని మళ్ళీ టాపిక్ డైవర్ట్ ఆ టిట్కో హౌసెస్ కూడా ప్రాసెస్లోనే ఉన్నారు, నేను అడుగుతాను తెచ్చాను. అదే అదే కరోనా వల్ల నేను అర్థం చేసుకోవాల్సి ఏంటంటే ఈ కరోనా వల్ల పనులు కొంచెం ఆలస్యమైనటువంటి వాస్తవం టిట్కో హౌసెస్. ఇవన్నీ కూడా అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం మనకి మార్చిలో కొన్ని ఇల్లు ఇవ్వడం జరుగుతుంది, ఏప్రిల్లో కొన్ని ఇవ్వడం జరుగుతుంది, జూన్లో కొన్ని ఇవ్వడం జరుగుతుంది. సో డిసెంబర్ కల్లా మొత్తం టిట్కో హౌసెస్ అన్నీ కూడా కంప్లీట్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలనేది లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే మనందరూ తెలుసు 2 సంవత్సరాల నుంచి కూడా కరోనా వల్ల మన ప్రోగ్రెస్ ఆగిపోయింది, అన్ని రకాల కూడా మనం ఇబ్బందులు పడినమాట. వాస్తవం టిట్కో హౌసెస్ మొత్తం 24,192 ఉన్నాయి. ఓకే సోదరుడు, మంచి క్వశ్చన్ అడిగాడు, అందరూ నమస్కారం. మరి మీరు కూడా కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది మీడియాలో కూడా. ముఖ్యంగా మనకి 2 కోస్టులు ఉన్నాయి ఇండియాలో, ఒకటి వెస్ట్ కోస్ట్, రెండోది ఈస్ట్ కోస్ట్. వెస్ట్ కోస్ట్లో ఉన్నటువంటి అరేబియన్ సీ ఉంది గోవాలో కానీ, మరి మిగిలిన చోట్ల ఆ సీ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది,
మనం ఒక 5 అడుగులు 10 అడుగులు 15 అడుగులు లోపలికి వెళ్ళినా కూడా ఆ డిప్రెషన్స్ కరెంట్ తక్కువ ఉంటుంది, మరి అంత ఈజీగా లోపల లాగేది. కానీ ఇక్కడ బే ఆఫ్ బెంగాల్లో డిప్రెషన్స్ ఎక్కువ, కరెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది వేవ్స్కి. కాబట్టి ఇమీడియట్గా 4 అడుగులు 5 అడుగులు వెళ్ళంగానే జనరల్గా యూత్ ఏమనుకుంటారు, అబ్బా గోవాలో అంత లోపలికి వెళ్ళాం కదా ఎక్కడికి వెళ్ళవచ్చు, లేదా కుచ్చిళ్ళు అంత లోపలికి వెళ్ళాం ఎక్కడికి వెళ్ళవచ్చు అనమాట. ఈ చెన్నై కానీ లేదా ఇక్కడ మన కలకత్తా కానీ ఇక్కడ వైజాగ్ కానీ విశాఖపట్నం బే ఆఫ్ బెంగాల్ అంతా కూడా ఈ కరెంటు చాలా ఎక్కువ ఉంటుంది, డిఫరెన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి దయచేసి మనం ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సినటువంటి ఈ భద్రతాపరమైన చర్యలను తీసుకుంటున్నాం, హెచ్చరిక బోర్డులు పెడుతున్నాం, లైఫ్ గార్డ్స్ని పెడుతున్నాం. కానీ అక్కడక్కడ